అనగనగా ఒక రాజు ఉండేవాడంట. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి రాజ్యం అంటే చాలా ప్రేమ. రాజ్యంలో ప్రజలంటే ప్రజల్ని కూడా కన్న బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు మాత్రమే ఆలోచన చేస్తూ ఏ సమస్య వచ్చినా తన మీద వేసుకొని, ఎటువంటి కష్టం వచ్చినా తన మీద వేసుకొని రాజ్యాన్ని నడిపించేవాడు. కానీ శత్రువులు ఊరికే ఉండరు కదా, రాజ్యం మీద పడి ధనాన్ని ధాన్యాన్ని ఎప్పుడు కొల్లగొట్టుకొని పోయేవాటాలను. ఇవన్నింటినీ ఏదో రకంగా ఆపాలన్న రాజు ఒకరోజు ఆలోచన చేసి, ఈరోజు మనం ఏ రకంగా అయితే మీటింగ్ చేసుకున్నామో ఈ రకంగా రైతులందరినీ కలిపినాడు. రైతులందరినీ కలిపి మన రాజ్యాన్ని కొల్లగొట్టడానికి పందికొక్కులు వస్తున్నాయి, పల్లి కొక్కుల్ని తడవడానికి పిల్లులు కాదు పిల్లుల్లాంటి పులుల్లాంటి సింహాల్లాంటి రైతులు ముందుకు రావాలని చెప్పి ఆ రోజు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని ఆ రైతులు ఆ రాజ్యాన్ని రాజుని కాపాడుకున్నారు. మరి ఈరోజు మనకంటూ ఒక రాజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనకంటూ సుభిష్టంగా మారాల్సిన రాజ్యం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా పందికొక్కుల గురించి కథలు మీకు ఎవరి గురించి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ప్రతి ఒక్క రైతు ఒక సైనికుడై నిలబడి మన రాజుని ఆంధ్రప్రదేశ్ అనే మన రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, చివరిగా సార్, మేము ఇన్ని రోజులు కోరికలు తీరాలని చెప్పి దేవుణ్ణి ముక్కాం సార్. మొట్టమొదటిసారి మా కోరిక తీరిందని చెప్పి మీకు దండం మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాము. తప్పకుండా మా ప్రాంతం తరఫున, రాప్తాడు ప్రాంతం తరఫున, కళ్యాణ దుర్గం ప్రాంత రైతుల తరఫున మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. శ్రీరామ్ గారికి కృతజ్ఞత.